హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఫ్యామిలీ ఫుడ్ తెలుగు ఛానల్లో పిల్లలకి లంచ్ బాక్స్లోకి కొత్తిమీర రైస్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. ముందుగా కొత్తిమీర తీసుకోవాలి. తీసుకుని వీటిని శుభ్రంగా కడిగిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని కట్ చేసినటువంటి కొత్తిమీర, అలాగే రెండించుల అల్లం ముక్క, అలాగే పచ్చిమిర్చి వేసుకుని 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ యాడ్ చేసి పేస్ట్లో చేసుకోవాలి. వాటర్ అనేది ఎక్కువ పట్టదు. ఇప్పుడు స్టవ్ అంటించుకుని బాండి పెట్టుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో షాజీరా, చెక్క, లవంగం వేగిన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇవి కూడా బాగా వేగిన తర్వాత మినపప్పు, చెనగపప్పు కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత ఇందులో జీడిపప్పు పలుకులు, అలాగే వేరుశెనగుళ్ళు కూడా వేసుకుని ఇవి కూడా కొద్దిగా బాగా వేగనివ్వాలి. మనకి వెజిటేబుల్స్ ఏమీ లేని టైంలో కొత్తిమీర ఉన్నా కానీ మనకి ఈజీగా త్వరగా అయిపోయి లంచ్ బాక్స్ అనమాట. ఇది చాలా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. చూడండి, ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కరివేపాకు, పచ్చిమిర్చి చీరికలు, అలాగే ఎండుమిర్చి వేసుకుని ఇవి కూడా ఒకసారి వేగనిద్దాం. ఇలా బాగా వేగిన తర్వాత ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసుకుందాం. వేసుకుని పచ్చివాసన పోయే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఉడికించి పెట్టినటువంటి రైస్ని కూడా ఇందులో వేద్దాం. వేసి పసుపు, అలాగే సాల్ట్ కూడా సరిపడినంత వేసుకుని రైస్ అంతా కూడా ఈ కొత్తిమీర అంతా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీని టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి.